సామర్లకోటలో బైక్ పై వెళ్తున్న ఆలాపు ప్రవీణ్ కుమార్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గతంలో పోలీసులు కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ తమ్ముడు ప్రవీణ్ కు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రవీణ్ పై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రోద్బలంతోనే పోలీసుల పేరుతో నా బండి ఆపి హెల్మెట్ మాస్క్ లేదని నాతో గొడవ పెట్టుకున్నారని, నా తమ్ముడి కేసులో రాజకీయ ఒప్పుకోలేదని నాపై దాడి చేయించారని, డబ్బులు ఇస్తామని నేను వెనక్కి తగ్గకపోవడంతోనే నా కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారన్నారు. నా కుటుంబాన్ని న్యాయం చేయాలనే పక్షంలో లెటర్ రాసి వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ప్రవీణ్ వాపోయాడు. మూడు నెలలు పూర్తిగా లేదు, అయినా సరే వీళ్ళ పైన దాడులు ఎలాగైనా సరే ఈ కరోనా చంపేస్తే ఇంకా కేసు క్లోజ్ అయిపోతే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతోనే రాజకీయ నాయకులంతా కూడా ఈ కరోనాని చంపే ప్రయత్నమే చేస్తున్నారు. జరిగింది అయినా సరే అతను నిలబడి ధైర్యంగా మరి యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆలపు గిరీష్ బాబు కుటుంబంపై తరచూ దాడులకి మరి తెగబడతా ఉన్నారు. మరి ఆ క్రమంలోనే కుర్రోడు చనిపోవడం జరిగింది. అయినా సరే ముద్దైన ఒక్కను కూడా ఇప్పటికి వచ్చి అరెస్ట్ చేయలేదు. ఏదైనా అంటే రాజీ చేస్తున్నాము అని చెప్పేసి కుర్రోడిని ఒత్తిడి చేయడం జరుగుతుంది. దానికి ఎంతకీ కూడా న్యాయానికి న్యాయం జరగాలి నాకు అని చెప్పేసి కుర్రోడు నిలబడిన కారణంగా ఈరోజు దారి కాసి పోలీసుల పేరుతో మరి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఏదో కారణంగా ఆ కుర్రోడిని టార్గెట్ చేసి ఆ కుటుంబాన్ని, ఏదైతే ఆ తమ్ముడు చనిపోయాడో అదే మాదిరిగా ఇతన్ని కూడా చంపేసి మరి చేతులు కేసులు లేకుండా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనక ఖచ్చితంగా మరి రాజకీయ నాయకులు ఉండడంతోనే వాళ్ళ ఈ పనులకి పూనుకుంటున్నారు. కాబట్టి వెంటనే సుమోటోగా ఈ యొక్క దాన్ని సుమోటోగా తీసుకుని మరి ఎవరైతే దీని వెనకాల నుండి నడిపిస్తున్నారో ఆ రాజకీయ నాయకులందరినీ కూడా, ఎవరైతే దౌలూరు సుబ్బారావు గతంలోనే వాళ్ళ అమ్మగారు చెప్పారు దౌలూరు సుబ్బారావు గారి వల్ల మా కొడుకు చనిపోయాడని మీడియా ముందు వాపోయింది, ఆ ఫుటేజ్లు కూడా కావాలంటే ఇస్తాము. దీని ఆధారంగా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి. తండ్రి కొడుకుల ఇద్దరిని కూడా మరి ఈ కేసులో ముద్దాయిల కింద చేర్చి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంతటితో ఈ కార్యక్రమం మరి ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా ఏదో న్యాయం జరుగుతుంది, న్యాయం మీద మాకు గౌరవం ఉండి ఇంతవరకు కూడా మేము వెయిట్ చేశాము, మాకు న్యాయం జరగలేని పక్షంలో మేము రోడ్డెక్కి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా సోదరుల సమ్ముఖంగా మేము తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వరుణ. గతంలో మా తమ్ముడికి జనవరి 5వ తారీఖుని కేసు ఎలాగ పెట్టారండి, 2వ తారీఖుని లేన్ ఫోన్ కేసుల వల్ల మా తమ్ముడు ఎలా చేసుకున్నాడండి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే నేను బండి మీద నుంచి వస్తుంటే బండి ఆపేసి మాస్క్ ఏది హెల్మెట్ ఏదో అని అడిగాను. ఎవరు అంటే నేను పోలీసునే అంటాను. ఆ పోలీసు కూడా కలిసి ఎవరు కొట్టింది పెట్టరా అని చెప్పి వాకిల్లి వర్మన్ గతంలో కేసుకి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కొట్టారు? అసలు కొట్టాలని పని వచ్చింది వాళ్ళకి నాకు ఏ గొడవల కట్ట ఏమి లేదు సార్. మా తమ్ముడికి ఎలా జరిగింది దాని మీద రాజకీయ నాయకులు వెనకాల నుండి చేస్తున్నారు. నా మీద నన్ను ఒత్తిడితో చేశారండి, కేసు గట వాపస్ తీసుకుని చేయమన్నారండి. అయినా డబ్బులు గట రూసుకు వెళ్ళిపోయారండి. అయినా నాకేమొద్దు, నాకు న్యాయం జరగాలని మా తమ్ముడికి ఏం చేశాడు, లేనిపోని కేసులు ఎందుకు పెట్టారు, నాకు న్యాయం జరగాలని నేను అలాగా ఉన్నాను సార్. కేసు గట వాపస్ కరెక్ట్గా తీసుకోకుండా అలా నిలబడ్డాను. అలా నిలబడినందుకు నన్ను ఎలా రకంగా లేనిపోని ఎలా గొడవలతో గట చేస్తున్నాను సార్. రాజకీయ వ్యక్తులు ఉన్నాయని? రాజకీయ వ్యక్తులు ఉన్నాయి సార్. ఫోన్లు కట చేసి ఎలాగా కుర్రోళ్ళతో కొట్టేస్తున్నా సార్? రాజకీయ ఒత్తిడి మీద ఎలా చెప్పు? రాజకీయ ఒత్తిడి ముందు మా తమ్ముడి మీద రాజకీయ ఒత్తిడిలే కదండి. మరి ఆ చిన్న కేసు కూడా మరి అంత ఎస్సీగా వాళ్ళ కొడేస్తున్నాయండి. అంటే నీ మీద ఎవరినో ఒత్తిడి చేశారా అని? అంటే సార్ చెప్పినకైతే నా మీద నాకు వాపస్ తీసుకోమని చెప్పారండి. ఎవరు చెప్పారు? ఎవరు వాపస్ కదా బయటలో ఇప్పుడు నిన్ను ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడంతా డోలు సుబ్బారావు చేశారు వాపస్ కడ తీసుకోమని. అయితే డబ్బులు ఎంత ఆస్తి కలిపారండి, దేనికి నేను లొంగలేదండి, లొంగలేదని ఎంత ఎలా చేస్తున్నాను సార్? మా తమ్ముడి కేసు ఇప్పుడు 3 నెలలు 10 రోజులు అవుతుంది సార్. ఏంటి ఇంకో ఇప్పటికి వచ్చి వాళ్ళని కేసు ఫైల్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోలేదు సార్. మేము అరెస్ట్ చేయలేదండి. వాళ్ళు ధైర్యంగా కాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు సార్. మా కుర్రోళ్ళనమ్మా ఎదుర్కొంటానమ్మా వాళ్ళని డైలాగులు కాట కొడుతున్నారు సార. మరి ఏదైనా ఇప్పుడు నేను ఒక్కనమ్మా తల్లిదండ్రులకు నేను ఒక్కనున్నాను సార్. నాకు ఏదైనా అవుతే పూజ చేసి చెప్పండి సార్.
లేకపోతే మా తమ్ముళ్ళగా నేను ఇప్పుడు వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా, లేకపోతే మా తమ్ముళ్ళగా నేను ఏదో చేసుకోమంటారు చెప్పండి. మా తమ్ముడు పర్ఫార్మెన్స్ ఏం చేశారు చెప్పండి సార్. వీడియో పెట్టలేదు, లెటర్ రాయలేదండి. నేను వీడియోకి పెట్టి ఎవరెవరు ఉన్నారో వీడియో పెట్టి నేను చేసుకుంటానండి. నాకు ఇమీడియట్గా అలా అరెస్ట్ చేయాలి, లేకపోతే నేను రేపు కానీ ఎల్లుండి కానీ కంపల్సరీ చేసుకుంటాను. ఇదండి నాకు న్యాయం జరగాలి. మా తమ్ముడికి ఎలాగ న్యాయం జరగలేదు నాకు.